కేంద్రంలోనే బీజేపీ మోకళ్ళడుతున్న దాదాపు 3000 కోట్ల నష్టాన్ని భరించి రాష్ట్ర రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం సేకరిస్తున్నామన్నారు మంత్రి గంగుల కమలాకారు. సమస్యలు తక్షణమే పరిష్కరించాలా టోల్ ఫ్రీ నంబర్లు కమిషనర్ కార్యాలయంలో వార్ రూమ్ ఏర్పాటు చేసి మిల్లర్లు ట్రాన్స్‌పోర్ట్ కొనుగోలు కేంద్రాలు హమాలీలను అనుసంధానం చేస్తూ కొనుగోలు చేస్తున్నామన్నారు. మరో 10 రోజుల లోపు పూర్తి స్థాయిలో సేకరణ పూర్తవుతుందన్నారు. తెలంగాణ రాకముందు 6 గ్రామాలకు 7 గ్రామాలకు ఒక కొనుగోలు కేంద్రం ఉండేవారు. తన పండించిన పంట అమ్ముకోవాలంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం రాకముందు. తెలంగాణ రాష్ట్రం రాకముందు కేవలం 800 నుంచి 700 మాత్రమే కొనుగోలు కేంద్రాలు ఉండేది. ప్రొక్యూర్మెంట్ కేవలం 14 లక్షల మెట్రిక్ టన్ దాన్ని మాత్రమే ప్రొక్యూర్మెంట్ చేసే పరిస్థితి ఉండే. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆర్థికమైన భారము రైతులకు పడకూడదని చెప్పేసి ఏ ఊర్లో కొనుగోలు కేంద్రం ఆ ఊర్లో పెట్టడం, ఒక 5000 ఎకరాల కన్నా ఎక్కువ ఉన్న కొన్ని ప్రాంతాల్లో ఒక్కొక్క గ్రామంలో 2-3 కొనుగోలు కేంద్రాలు ఏర్పడడం జరగాలి. ఈరోజు 6852 కొనుగోలు కేంద్రాలు ఏర్పడడం జరిగింది. కానీ ప్రొక్యూర్మెంట్ చేయవలసిన కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. అధిక భారమైన ఆర్థికమైన ఇబ్బంది ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారు 3000 నుంచి 4000 కోట్లు వెచ్చించిన మనసే, భారమైన మనసే తెలంగాణ రైతాంగాన్ని కాపాడాలని చెప్పి ఇప్పటికీ 6892 కొనుగోలు కేంద్రాలు పెట్టుకొని 41 లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని వంగి ఇప్పటివరకు యాసంగిలో కొనడం జరిగింది. ఉత్పత్తి పెంచడం మా బాధ్యత, ప్రొక్యూర్మెంట్ చేసే కేంద్ర ప్రభుత్వం అయినా కానీ ఉత్పత్తి పెంచినా కూడా కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేస్తే ఆ భారాన్ని కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకొని ఇప్పటికే సుమారు 41 లక్షల మెట్రిక్ టన్ ధాన్యం ఇప్పుడు కొనుగోలు చేయడం జరిగింది. ప్రతిపక్షాలు సజావుగా ఎందుకు తాగుతుందని చెప్పేసి రైతులను దగ్గరికి వెళ్ళి ఏదో చిన్న చిన్న కాంట్రవర్సీ చేసే ప్రయత్నం చేసిండ్రు. కానీ వాళ్ళు వరి కళ్ళాల కడుకోవడము, కొనుగోలు కేంద్రాలకు వెళ్ళడము వాళ్ళు చేస్తూనే ఉన్నారు. మేము చివరి గుంజ వరకు కొంటూనే ఉన్నాం. ఇది ప్రొసీజర్, ఇది కంపల్సరీ. కాబట్టి రైతులు దయచేసి ఈ యొక్క ప్రతిపక్షాల మాట నమ్మకండి. ప్రతిసారి తెలంగాణ ప్రభుత్వం చివరి గుంజ వరకు ఉంటుంది. ఎన్ని ఇబ్బందులన్నా కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా, గన్ని బ్యాగులు తక్కువ వచ్చినా అవసరం మేరకు 12 నుంచి 15 కోట్ల గన్ని బ్యాగులు సేకరించుకొని ఎక్కడ ప్రొక్యూర్మెంట్కు ఇబ్బంది లేకుండా సజావుగా సంతృప్తిగా జరుగుతున్నది. ఈ సజావుగా సంతృప్తి జరగకూడదని చెప్పేసి ఇబ్బందులు పెట్టే ప్రయత్నాన్ని తెలంగాణలో ఉన్న ప్రతిపక్షాలు చేస్తున్నాయి చెప్తున్నాం. ప్రతిపక్ష నాయకులారా, దయచేసి కళ్ళాలకాడికి పోకండి. ప్రొక్యూర్మెంట్ సజావు సాగుతుంది, ప్రొక్యూర్మెంట్ సజావు సాగనేయండి. మ్యాక్సిమం జూన్ 10 వరకు టోటల్ ప్రొక్యూర్మెంట్ కంప్లీట్ చేసుకుంటాం. ఇప్పటికే సుమారు 2000 కొనుగోలు కేంద్రాలు ఆల్మోస్ట్ క్లోజ్ చేశాం. 2000 కేంద్రాలలో అక్కడ కొనుగోలు కంప్లీట్ అయిపోయింది. ఇంకా కేవలము ఇంకో 10 రోజుల లోపల టోటల్ ప్రొక్యూర్మెంట్ తెలంగాణ రాష్ట్రంలో చివరి గింజ వరకు ఉంటాం. అక్కడ ఎలాంటి అనుమానాలు లేవు, ఎలాంటి డౌట్ లేదు. వారి అకౌంట్ ఇవ్వడంగా డబ్బు డొంగ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని చోట్లల్లో ఇప్పటికే బియ్యం నిల్వ ఉన్నది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వల్ల రైస్ నుంచి బియ్యం తీసుకోకపోవడం వలన స్పేస్ ప్రాబ్లం వస్తుంది. దానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఎక్కడైతే స్పేస్ ప్రాబ్లం వస్తుందో ఇంటర్మీడియట్ గోడౌన్స్, మార్కెట్ యార్డ్స్ అన్ని చోట్ల కూడా నేను తీసుకొని రైతులకు ఫస్ట్ అకౌంట్లో డబ్బులు వేసి చెల్లిస్తున్నాం. తర్వాత స్పేస్ రైస్ మిల్లో స్పేస్ దొరికినప్పుడు ఈ ఇంటర్మీడియట్ గోడౌన్స్ నుంచి మళ్ళీ రైస్ మిల్కి తరలిస్తాం. కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు, ప్రొక్యూర్మెంట్ సజావుగా అవుతున్నది. ఒకటేసారి పంట కోతకు వచ్చినప్పుడు న్యాచురల్గా లైన్లు ఉంటాయి, 1 రోజు 2 రోజులు న్యాచురల్ లైన్ ఉంటాయి. ఎట్లంటే డౌన్ ఎట్లాంటి దించుకోలేకపోతే అట్లా మళ్ళీ ప్రొక్యూర్మెంట్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు, రైతులు ఆధారపడకపోతే 10 రోజులపై టోటల్ ప్రొక్యూర్మెంట్ కంప్లీట్ చేసుకుంటాం.